సీతాఫలం. ఈ పేరు వినగానే మనసు లాగేస్తుంది. సిటీ మార్కెట్లో హైబ్రిడ్ సీతాఫలాలు నోరూరిస్తున్నాయి. అన్ సీజన్లో కూడా ఈ ఫ్రూట్స్ దొరకడంతో వీటిని కొనుక్కునేందుకు నగరవాసులు క్యూ కడుతున్నారు. దీంతో కస్టర్డ్ యాపిల్స్కి డిమాండ్ బాగా పెరిగింది. అయితే ధర కూడా భారీగా ఉండటంతో సామాన్యులు వీటిని కొనేందుకు ఆలోచిస్తున్నారు. సిటీ మార్కెట్లో హైబ్రిడ్ సీతాఫలాలు నోరూరిస్తున్నాయి. సీజన్లో మాత్రమే కనిపించే ఈ ఫ్రూట్స్ అన్ సీజన్లో కూడా దొరకడంతో డిమాండ్ బాగా పెరిగింది. అయితే వీటి ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో హైబ్రిడ్ సీతాఫలాలు దొరుకుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ లో పండే ఈ హైబ్రిడ్ సీతాఫలాలను సిటీకి తీసుకొచ్చి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు వ్యాపారులు. లోకల్ సీతాఫలాలు కిలో 60 నుంచి 80 రూపాయలుంటే హైబ్రిడ్ సీతాఫలాలు కిలో 100 నుంచి 250 రూపాయలు పలుకుతున్నాయి. దీంతో సామాన్యులు వీటిని కొనాలంటే ఆలోచిస్తున్నారు. సీతాఫలం జ్యూస్ తాగితే బరువు ఈజీగా పెరగొచ్చంటున్నారు డాక్టర్లు. గర్భిణీలు సీతాఫలం తీసుకుంటే లోపల ఉన్న బేబీకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు. గర్భస్రావం అవ్వకుండా కూడా ఈ పండు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కస్టర్డ్ ఆపిల్స్ తింటే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుందంటున్నారు డాక్టర్లు. సీజన్లో దొరికే సీతాఫలాలు ఆరోగ్యానికి మంచిదంటున్నారు సిటీ జనం. మామూలు సీతాఫలాలతో పోలిస్తే హైబ్రిడ్ పళ్ల ధర చాలా ఎక్కువగా ఉందంటున్నారు. పెద్ద సైజులో నిగనిగలాడుతూ నోరూరిస్తున్న సీతాఫలాలను రేటు ఎక్కువగా ఉన్నా కొంటున్నామని చెబుతున్నారు. మా విలేజ్ దగ్గర మేము చిన్నప్పుడు మేమే చెట్లలో పోయి తెంపుకొని తినేటోళ్ళము. ఇంత పెద్ద పండు కూడా తింటుండే మేము. చాలా బాగుంటుండే తీపిగా. అయితే ఇప్పుడు అవి అక్కడ దొరకట్లేదు. ఇప్పుడు మేము హైదరాబాద్లోనే ఉంటున్నాము. అయితే ఇప్పుడు ఈ పండ్లను చూస్తే ఏంటంటే చాలా పెద్దగా తెల్లగా మంచిగా కనబడుతున్నాయి. అవి చూస్తేనే ఇట్లా తినాలనిపిస్తున్నది. దానికోసం మేము ఏంటంటే కొనాలనుకుంటున్నాము. కొంటే రేటు చూస్తేనేమో 200 ఉంది. మనకు చిన్నప్పుడు ఏంది 10 రూపాయలు 5 రూపాయలు అంటే ఫ్రీగా కూడా కొన్నాము. కానీ ఇప్పుడు వేరే దగ్గర కూడా 60 రూపాయలకు కేజీలాగా అట్లా అమ్ముతున్నారు. ఇప్పుడు మేము బాలనగర్ సైడ్ అటు వెళ్తాం కదా, ఇప్పుడు లోకల్ ప్లేస్ ఇక్కడ పురాణ పుల్ దగ్గర కూడా 60 రూపాయలు దొరుకుతాయి. కానీ ఇక్కడ 200 250 రూపాయలు కేజీ అంటారు. అయినా కానీ ఒకసారి ట్రై చేద్దాం తిందామని చెప్పేసి తీసుకుంటున్నాం. బాగున్నాయి మరి. అవి సీజన్ ప్రకారం వస్తాయి. చిత్తపాల పళ్ళు ఎప్పుడు రావు, సీజన్ ప్రకారం వస్తాయి కాబట్టి తీసుకుంటాం. కానీ ఈసారి మాత్రం రేటు బాగుంది, ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది రేటు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఉంది. అప్పుడంటే మేము కేజీ లెక్క కొనలే, గంపల లెక్క కొనేది 100 200 300 గంప కొనేది. ఇప్పుడేం కేజీ లెక్క అమ్ముతారు. కేజీ ఇప్పుడు 200 అంటారు. అప్పుడేమో నేను గంపల లెక్క కొనేది, గంప 200 300 కొనేది. హైబ్రిడ్ సీతాఫలాలు బాగా సేల్ అవుతున్నాయంటున్నారు వ్యాపారులు. కిలోకు 30 నుంచి 50 రూపాయల లాభంతో అమ్ముతున్నామని చెబుతున్నారు. ఈ ఏడాది బిజినెస్ కూడా బాగుందంటున్నారు. రేటు ఎక్కువైనా కస్టమర్లు ఎంతో ఇష్టంగా కొంటున్నారని చెబుతున్నారు వ్యాపారులు. ఈ ఫ్రూట్ బిజినెస్ మే కమ్సే కమ్ 12 సార్లకి ఉమ్మరిసే కడతాం. మరి సీతాఫల్ ఆరా 3-4 సార్లు సే ఆరా. మరి సీతాఫల్ బహుత్ సేల్ హోరాయి. ఈ పునే సే ఆతా, మహారాష్ట్ర సే ఆతా జాదా. 150-200 రూపీస్ కేజీ. 150 జరా స్మాల్ సైజ్ ఆర్ బిగ్ సైజ్ బోలో తో 200 రూపీస్ కేజీ. లోకల్ మే ఇస్మే బహుత్ ఫరక్ హై. లోకల్ వాలా తో సూట్ రాతా, ఏ భీ జరా కమ్ సూట్ హై లేకిన్ క్వాలిటీ బహుత అచ్చా హై. ఆ పునే సే లైతక్ హమ్కు 120-130 పడ్ రా, తో హమ్ 150 బేచ్ రే. ఆర్ నంబర్ వన్ క్వాలిటీ జరా 170-180 ఖరీదీ హోతా, తో హమ్ 200 రూపీస్ బేచ్ రే. కేజీకి పిచ్చే 20-30 రూపాయ మిల్తా హమ్ లోగోకు. నోరూరుంచే సీతాఫలాలు అన్ సీజన్లో కూడా దొరకడంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది.